మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ ఒక నిర్మాతగా వస్తున్న చల్ మోహన్ రంగ రేపు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాని ఈరోజు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోల ద్వారా అమెరికాలో పలు చోట్ల ఈ సినిమాని ప్రదర్శించడం జరిగింది. అయితే అవుట్ అండ్ అవుట్ లవ్ బెస్ట్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో నితిన్ మెగా ఆకాష్లా ఫెయిర్ స్క్రీన్ మీద చాలా లవ్లీగా చూపించారు. అయితే లైన్లో ఇంతకు ముందుకే నటించినప్పటికీ అది యాక్షన్ మూవీ కావడంతో కెమిస్ట్రీ అంతగా పండలేదు. కానీ చల్ మోహన్ రంగ దర్శకుడు కృష్ణ చైతన్య వీళ్ళను పూర్తిగా తనదైన శైలితో వాడుకొని మెప్పించాడు. అయితే ట్రైలర్లో చూచేగా కథ ఏంటో చెప్పిన టీమ్ ట్విస్టర్ను మాత్రం దాచిపెట్టి జస్ట్ శాంపిల్గానే చూపించారు. అయితే ఒక బస్సులో జర్నీ చేస్తున్న మేఘా రంగ ఒకరికొకరు పరిచయం కావడం, వీరిద్దరి మధ్య సరదా సరదా సన్నివేశాలు బాగా పేలాయి. అయితే మేఘా నితిన్ను సన్నీ లియోన్తో పోల్చినప్పుడు నితిన్ వేసే కౌంటర్ చాలా బాగా పేలింది, అలాగే ఫ్యాన్స్కు ఆకట్టుకుంటుంది కూడా. అయితే గోవాకు వెళ్ళిన తర్వాత రూమ్లో మందు తాగుతూ అల్లరి చేస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరే కౌంటర్ ఇవ్వడం మొత్తం ఫన్తో మంచి జోస్ ఇచ్చేలా ఉంది ఆ సీను. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని మేఘా అన్నప్పుడు మీరే రమ్మంటారు మీరే వెళ్ళిపోమంటారు అని చెప్పడం ఎమోషన్లు కూడా బాగా మిక్స్ చేసినప్పటికీ చాలా అద్భుతంగా పెళ్ళిందనే చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నితిన్ బాగా మందు కొట్టేసి నిజంగానే మేఘా భుజం పైకి ఎక్కేయడం యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు, రావు రమేష్ కూడా చింపేశాడని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఫన్ మెటీరియల్తో ఈ సమ్మర్లో వినోదానికి లోటు లేకుండా గ్యారంటీ మూవీలాగా కనిపిస్తుంది. అయితే త్రివిక్రమ్ కథను కృష్ణ చైతన్య రచన చాలా ఫ్రెష్ ఫీలింగ్ కల్పిస్తుంది. టేకింగ్లోను కూడా మంచి స్టాండర్స్ ఉన్నాయి. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి స్క్రీన్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే సినిమాలో సంగీతం బాగుంది, సినిమాలో పాటలు కూడా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా సినిమాకి చాలా ప్రసిద్ధిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో చాలా ఎంటర్టైన్మెంట్ కామెడీతో అందరినీ ఆకట్టుకుంటుంది, సెకండ్ హాఫ్లో కాస్త అక్కడక్కడ కాస్త స్లోగా అనిపిస్తుంది. కానీ సినిమాను చూసిన ప్రేక్షకులు మాత్రం సాటిస్ఫై అవుతారు. కమర్షియల్గా విలువలతో ఈ సినిమా దూసుకోపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి బ్లాక్ బస్టర్ అటాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎలా రాబడుతుందో వేచి చూడాల్సిందే. ఒకవేళ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చితే గనక చిన్న సినిమాలలో ఇదొక సంచలనం అవ్వడం ఖాయమని కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసమే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తి రివ్యూ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.